నా పేరు ఆవుల మధు, మాజీ సర్పంచ్ కొనైపాలెం పంచాయతీ. ఇప్పుడు మేము దగ్గర దగ్గర నేను సర్పంచ్ 23 సంవత్సరాలు ఇదిగా వస్తుంది. ఈ మాది చాలా మెట్ట ప్రాంతం సార్, ఇది మాది చాలా మెట్ట ప్రాంతం. అయితే ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఇక్కడ ఇక్కడ ఏమో ఉపాధి లేదు. ఇక్కడ లేస్తే పొద్దున లేస్తే ఇక్కడ బస్సులు పొద్దున లేస్తే మొత్తం తెలంగాణ వలస పోవడం, బెంగళూరు ఇక్కడ మద్రాసు మొత్తం వలసపోతారు తప్ప ఇక్కడ బతికేదానికి ఉపాధి అనేది లేకుండా పోయింది. ఇక్కడ ఉపాధి అనేది లేదు, నిరుద్యోగం పూర్తి పెరిగిపోయింది. చదువుకున్న విద్యార్థులకి ఎక్కడు కూడా వాళ్ళకి ఉద్యోగం అనేది లేకుండా పోయింది. ఉద్యోగ వ్యవస్థ అనేది మరి ఎందుకో మరి ఏమో చదువుకున్న వాళ్ళు గమ్మానికి ఇప్పుడు ఈ అంటే ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు గెలిచారు, జగన్మోహన్ రెడ్డి వచ్చిపోయారు, ఇక్కడికి చంద్రబాబు నాయుడు వచ్చిపోయారు. కానీ నేనేమంటానంటే ఇక్కడ ఇక్కడున్న నియోజకవర్గంలో ఇంతమంది విజయరాముడు ఎమ్మెల్యే గెలిచారు, శేఖరరెడ్డి గారు గెలిచారు, బుల్లేరావు గెలిచారు, వీళ్ళు గెలుస్తూనే ఉండరు, వీళ్ళు పోతూనే ఉండరు, గెలుస్తుండ్రు, అయిపోతుంది, వీళ్ళ కథ గురించి గడుపుకుంటారు. కానీ ఒక్కరైనా కూడా ఉదయగిరి మండలం గురించి, ఉదయగిరి నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని ఆలోచన ఏ ఒక్కరు లేదు. నేను మనసు గురించి చెప్తున్నా, ఆవుల మధు సవాల్ చెప్తున్నా, నేను సవాల్గా చెప్తున్నా, ఎలాంటి ఇబ్బంది లేదు నేను చెప్తున్నా, వాళ్ళందరూ తెలుసు విజయరామత లేకుండా పోతుంది. మరి ఎందుకో మరి ఈ విధంగా ఈ మెట ప్రాంతంలో. ఇంకొకటి రైతాంగం తీసుకుంటే రైతాంగంలో గండిపాలెం ప్రాజెక్టు ఉంది, వెలుగొండ ఉంది, వెలుగొండ పూర్తి చేయలే, వెలుగొండ పూర్తి చేసినా కొంతవరకు ఉపయోగం ఉంది, నీళ్ళు లేకుండా పోయింది. ఈ ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి మాకే ఈ మెట ప్రాంతం కాబట్టి ఆ ప్రాజెక్టులకైనా నీళ్ళుండి ఇల్లు మా గ్రామాలకు కాలువల ద్వారాగైనా నీటి వసతిని కాలువలు వెలుగొండ కాలువలు వేరు, ఆ కాలువలు పూర్తి కాలే, అవి అసంతృప్తి అట్టే ఉన్నాయి. అవి ఏం చేసి చెరువులు నీళ్ళిస్తే రైతులు కొంతమేరగా బాగుపడదు. ఇక భవిష్యత్తులో ఈ వ్యవసాయం చేసేవాడు లేకుండా పోతుంది, ఎందుకంటే నీళ్ళు లేవు కదా. నీళ్ళు లేకుండా వ్యవసాయం ఏం చేస్తాడు? ప్రాజెక్టు నీళ్ళు రావాలా, నీళ్ళు ఇచ్చేవాడు లేదు, ప్రాజెక్టు నీళ్ళు నింపరు, కాలకు నీళ్ళు రావు. అందుకని వ్యవసాయం చేయలేక, ఉద్యోగం లేక చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు కూడా, ఈ డిగ్రీ చదువుకున్నాడు హైదరాబాద్ పోతాడు, ఈ బెంగళూరు పోతాడు, ఏం చేస్తాడు? ఇక్కడ ఉద్యోగం లేదు, నిరుద్యోగం వల్ల చక్కగా ఏం చేస్తారు పాప, ఎరిమిని గెలిచిపోతాడు. కానీ గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోతుండ్రో, ఆ కారణాలు ఏందో, అక్కడి నుంచి మీకు నిధులు రావట్లేదా, మీరు తెచ్చుకోలేకపోతుండ్రా, ఎన్ని మాకు తెలియదు సార్, మాకు కావాల్సింది మిమ్మల్ని అమ్ముకున్నాం మేము, ఇక్కడ మాకు ఉన్నది ఎవరు మీరు, మీరు మాకు నియోజకవర్గం డెవలప్ చేయండి సార్. ముఖ్యంగా ఇల్లు లేక ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఏది కర్ణాటక కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ అంతా వలసపోయి బ్రతుకుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా తాగునీటికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు భూములు ఉన్నా కూడా నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చెరువులలో ఒక చుక్క కూడా నీళ్ళు లేవు వర్షాలు లేక. వర్షాధారిత ముఖ్యంగా వర్షాధారిత ప్రాంతం ఇది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది వలస వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ నీళ్లు వసతి ఏర్పాటు చేసిందంటే భూములు ముఖ్యంగా ఏంటంటే గండిపాలెం ప్రాజెక్ట్ పక్కన ఉన్నా కూడా ఇక్కడ ప్రాంత ప్రజలు అందరూ కూడా వలస వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. ఇక్కడ పంట పొలాలు కూడా బీడి భూములు మారిపోతూ ఉన్నాయి. అంటే పంటలు ముఖ్యంగా గిట్టుబాటు ధరలేక అందరూ వలసలు వెళ్ళిపోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.